नमस्ते अंडी, वेलकम टू माय चैनल। इवाल्टी रेसिपी नवरात्रि स्पेशल प्रसादम कदंबम। सो कदंबम लो मन इंट्लो अवेलेबल उन्ना कोन्नी कूरल अंटे वेजिटेबल्स वेसुकोनी मनं चेसुकोवच्चु। सो इदि आल्मोस्ट सांबार राइस लागाने उंटुंदी, कानी मन इंट्लो ఆనియన్స్ అవన్నీ వేయం కాబట్టి ఇది ప్రసాదంకి యూజ్ అవుతుంది। సో కదంబంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను। సో రైస్ అండ్ దాల్ అంటే తువర్ దాల్, ఇవి రెండు ఈక్వల్ పోర్షన్స్లో వేసుకోవాలి। సో నేను 1 కప్ వేసుకున్నాను, అంటే 100 గ్రామ్స్ వేసుకున్నాను। సో ఇవి రెండు ఒక కుక్కర్లో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి। సో వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నామో అదే కప్పుతో 6 కప్స్ నేను వాటర్ వేసుకుంటున్నాను। सो वाटर వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లిడ్ పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి। ఒక 6 టు 7 విజిల్స్ అలా వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి। అప్పుడు ఏంటంటే చాలా సాఫ్ట్ గా అవుతుంది, కరెక్ట్ గా అవుతుంది। సో చేసే ముందు మనం కొంచెం పసుపు అంటే టర్మరిక్ పౌడర్ ఒక 1 టీ స్పూన్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ ఘీ, రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకొని మనం కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। సో ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను కుక్ చేసుకుంటాను। సో ఒక సైడ్ రైస్ అండ్ దాల్ కుక్ అవుతూ ఉంటుంది, సో పక్కనే ఇంకొక స్టవ్లో ఇంకొక కడాయి కానీ అంటే హెవీ బాటమ్ ఉన్న కడాయి కానీ లేదంటే ఇలాగ వైట్ కుక్కర్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట। సో మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది, అందుకని నేను కుక్కర్ పెట్టుకున్నాను। సో కుక్కర్లో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ వేయాలి। సో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్, అవైలబుల్ వెజిటేబుల్స్ ఏంటంటే క్యారెట్ ఉన్నాయి। సో క్యారెట్ కొంచెం అన్ని పెద్ద పెద్ద ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలి, సో బిగ్ పీసెస్లా కట్ చేసుకోవాలి। సో క్యారెట్ ఒక 6 పీసెస్ వేసుకున్నాను, అలాగే ముల్లంగి కూడా ఒక 6 టు 7 పీసెస్, అలాగే వంకాయ అంటే బ్రింజాల్ కూడా ఒక 7 పీసెస్ వేసుకున్నాను। సో ఒకవేళ చిక్కుడుకాయ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ బర్బట్టి అంటాం కదండి అది వేసుకున్నాను నేను। సో నెక్స్ట్ ఏంటంటే ఆనపకాయ అంటే సొరకాయ అంటాం కదా, అది కూడా ఒక 7 పీసెస్, అలాగే అరటికాయ పీసెస్ కూడా వేసుకున్నాను ఒక 6 టు 7 వేసుకున్నాను। నెక్స్ట్ ములంకాడలు కూడా అంటే డ్రమ్ స్టిక్స్ అవి కూడా వేసుకున్నాను ఒక 5 టు 6 వరకు। సో ఇవన్నీ వేసేసుకుని ఒకేసారి మనం ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ వేసుకున్నాను కదా। సో ఆయిల్లో ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు ఇలాగా ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకుని నేను కుక్ చేసుకుంటున్నాను। వాటర్ ఒక 3 టు 3.5 కప్స్ వరకు నేను వేసుకున్నాను। సో ఏంటంటే చాలా బాగా కుక్ అవ్వాలన్నమాట, అందుకని 3 3.5 కప్స్ వాటర్ వేసుకుని, అలాగే సాల్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేశాను, అలాగే హల్దీ పౌడర్ అంటే పసుపు టర్మరిక్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను। సో నేను రైస్లో కూడా నేను వేసుకున్నాను కాబట్టి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను। సో ఇప్పుడు ఇది నార్మల్ లిడ్ పెట్టుకుని మనం అంటే ప్లేట్ ఇలా పెట్టుకుని మనం కుక్ చేసుకోవచ్చు, దీనికి ప్రెషర్ ఏమీ ఇవ్వక్కర్లేదు, అందుకని ఇలాగ డైరెక్ట్గా ప్లేట్ పెట్టేసుకున్నాను। సో ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ అయితే కుక్ అవుతుంది ఇదంతా కంప్లీట్ అవ్వడానికి, బట్ మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ మనం మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట। సో 1/2 కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్రీన్ పీస్ నేను వేసుకుంటున్నాను। సో గ్రీన్ పీస్ ఏంటంటే మటర్, ఇవి నావి ఫ్రోజన్ అన్నమాట, ఫ్రోజన్ ఉంటే మాత్రం మధ్యలో వేయాలి, 1/2 కుక్ అయిన తర్వాత వేయాలి। స్టార్టింగ్లో వేస్తే ఏంటంటే చాలా మెత్తగా అయిపోతాయి, అందుకని మిడిల్లో వేస్తున్నాను, ఫ్రెష్ అయితే మాత్రం స్టార్టింగ్లో వేసేసుకోవచ్చు। సో ఇవి కూడా కుక్ అవ్వడానికి ఇంకొక 2 టు 3 మినిట్స్ అయితే పడుతుంది। సో ఒక 3 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యలేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆ తర్వాతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట। సో నేను ఇప్పుడు ములంకాడలు అంటే డ్రమ్ స్టిక్స్ మనం మెయిన్ చూస్తే చాలండి, అవి ఒకటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి మాత్రం మెత్తగా అయిపోతే మిగతావన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయన్నమాట। సో నేను నైఫ్తో ఒకసారి చెక్ చేసుకున్నాను, సో అయిపోయిందనమాట। ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు అంటే టామరిన్ పల్ప్ వేసుకుంటున్నాను, అది ఒక చిన్న నిమ్మకాయ సైజులో నేను నానబెట్టుకుని అది ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాను అనమాట, ఒక 1 కప్ తీసుకున్నాను అంటే 100 ml వచ్చింది। సో సెమీ థిక్గా ఉంటుందన్నమాట, మరీ పల్చిగా కాకుండా అలాగని థిక్గా కూడా కాకుండా చేసుకున్నాను టామరిన్ పల్ప్. సో ఇప్పుడు అది వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని కారం వేసుకుంటున్నాను అంటే రెడ్ చిల్లీ పౌడర్, బట్ రెడ్ చిల్లీ పౌడర్లో కొంచెం నేను ధనియాలు అండ్ జీలకర్ర అంటే కొరియాండర్ సీడ్స్ అండ్ క్యూమిన్ సీడ్స్ రెండు కూడా మిక్స్ చేసుకుని అది పౌడర్ చేసుకున్నాను। సో ఆ పౌడర్ వేస్తే దీంట్లో కదంబంలో చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్।
సో రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత రా స్మెల్ ఉంటుంది కాబట్టి ఒక 3 to 4 minutes మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ మనకి ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో దీని తర్వాత మనం వేసుకోవాల్సింది స్మాల్ పీస్ గూడ్ అంటే జాగ్రీ బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం ఏంటంటే ఆప్షనల్, ఒకవేళ మీకు వద్దు అని అనుకుంటే మాత్రం మానేయచ్చు, బట్ స్మాల్ పీస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు ట్రై చేసి అయితే చూడండి. సో నెక్స్ట్ అది బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బెల్లం కొంచెం కరిగిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సింది సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ నేను ఇంట్లో చేసుకునేది వేస్తున్నాను, అది ఒక 2 teaspoons నేను వేసాను. సో సాంబార్ పొడి అండ్ కారం రెండు కూడా కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి అందుకని నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. సో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కుక్కర్ ఓపెన్ చేసి చూశాను, సో రైస్ బాగా కుక్ అయిపోయింది, రైస్ అండ్ లెంటిల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని బాయిల్ అవుతున్న వెజిటబుల్స్లో మనం ఇదన్నీ కలిపేయాలన్నమాట, రైస్ కలపాలి. సో ఇదంతా కలిపేసిన తర్వాత ఒకవేళ థిక్గా అనిపిస్తూ ఉంటే మాత్రం హాట్ వాటర్ కుక్కర్లో వేసుకుని అది కూడా ఒక 1 glass వాటర్ వేసుకుని కలిపేసుకుంటే కాస్త పలచగా ఉంటుంది, అంటే థిన్ అవుతుంది. సో రైస్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గ్రేటెడ్ కోకోనట్ అంటే కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. సో కొబ్బరి తురుము ఒక నేను 3 tablespoons వేసాను, బట్ ఇది ఆప్షనల్ అండి, ఒకవేళ మీకు అక్కర్లేదు అనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేయచ్చు, బట్ వేస్తే మాత్రం ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. సో గ్రేటెడ్ కోకోనట్ వేసిన తర్వాత ఇంకొక 2 to 3 minutes మనం కుక్ చేసుకోవాలి, బట్ కొంచెం లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుందన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే కింద రైస్ అది అంటుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, బర్న్ అయిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. సో లిడ్ పెట్టుకుని నేను కుక్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను లాస్ట్లో, బికాజ్ నేను రైస్లో నేను కుక్ అవుతున్నప్పుడు వేయలేదు, ఓన్లీ వెజిటబుల్స్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే వేశాను. అది కొంచెం తక్కువ అవ్వచ్చు అందుకని ఇంకొక 1 teaspoon నేను వేసుకున్నాను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుని ఇంకొక 1 minute మనం కుక్ చేసుకోవాలి. సో టోటల్ ప్రిపరేషన్ టైం అంటే 15 to 16 minutes పడుతుంది, ఆర్ 17 minutes పడుతుంది అంతే. సో అన్నీ మనం రెడీ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, అండ్ అవైలబుల్ వెజిటబుల్స్తో చేసుకుంటే చాలన్నమాట. సో నెక్స్ట్ నేను సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఆ తర్వాత పైనుంచి గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర అంటే చాప్డ్ కొరియాండర్తో. సో చాప్డ్ కొరియాండర్ వేసుకున్న తర్వాత నేను తడకా అంటే పోపు పెట్టుకుంటాను. సో అప్పుడే చాలా బాగుంటుందండి, లాస్ట్లో పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చాప్డ్ కొరియాండర్ వేసేసుకుని ఒక కడాయి పెట్టుకుంటున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోవచ్చు, బట్ నేను ఇవాళ ఘీతో తడకా పెడుతున్నాను. ఘీ తడకా ఎప్పుడు చాలా బాగుంటుంది సాంబార్ రైస్కి కానీ కదంబం కానీ ఆర్ దాల్ తడకా ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఘీ వేడైన తర్వాత 1/2 teaspoon ఆవాలు అలాగే 1/2 teaspoon క్యుమిన్ సీడ్స్ అండ్ కొంచెం ఇంగువ అంటే అసఫోటిడా కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అంటే రెడ్ చిల్లీస్ ఒక 4 to 5 హాఫ్ ఆఫ్ చేసుకుని వేసుకున్నాను, అలాగే కర్రీ లీవ్స్ కూడా కొన్ని వేసుకున్నాను. సో ఈ తడక ఫ్రై అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న రైస్లో మనం వేసేసుకోవాలి. సో తడక అంటే పోపు లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో పైనుంచి ఇలాగ వేసేసుకుని తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నైవేద్యం ఫస్ట్ పెట్టేసి, బికాజ్ నేను నవరాత్రికి చేస్తున్నాను కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. సో నైవేద్యం పెట్టిన తర్వాత హాట్గా సర్వ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. సో దీంట్లో అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సైడ్ డిష్లు ఏం అక్కర్లేదు. ఒకవేళ మీరు అనుకుంటే పాపడ్ అంటే అప్పడాలు మాత్రం వేయించుకుని దాంతోపాటు తినచ్చు. సో నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా కదంబ సాదం, నేను చేసిన కదంబ సాదం. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.